చూడండి ప్రజలకు చూపించండి, ప్రజలకు అదే మన కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు లాంటి పథకం తెచ్చి 11 వింటల్లో 73,000 కోట్ల రూపాయలు రైతులకు అందించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 13 లక్షల మంది పేదింటి ఆడపిల్ల పెళ్లిలకు సాయం చేసింది మన ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా లాంటి పథకం తెచ్చి 1,11,000 మంది రైతు కుటుంబాలను ఆదుకునేది మన బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మంచి కష్టాలు ఇచ్చాం, కరెంట్ కష్టాలు ఇచ్చాం, రైతు రెండు పంటలు పండించినట్టే చేశాం. కాంగ్రెస్ లో మాట్లాడిన ఏం చేసింది అని బీఆర్ఎస్ రాకముందు ఈ రాష్ట్రంలో 96 లక్షలు పెట్టిందని ఓకే
ఇక అంతకు రెండింపు మీరు తగిన పురపాలక జీవితం జాగ్రత్త అని చెప్పి మా కులాన్ని కార్యకర్తలు ఎవరిని ఆటంకం వేసి పెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా మొత్తం టీఆర్ఎస్ పార్టీ మీకు అందరూ ఉండడం ధైర్యంగా ముందు ముందు చేస్తాను సార్. ఇవన్నీ మా పల్లాలు ఎంత దుర్మార్గం కనీసం ఒక గడంతో గవర్నమెంట్ కట్టా చేస్తామని ఎందుకు పలాయాలని ఎక్కి మాట్లాడతారు. ధైర్యంగా ఏమంటే ప్రశ్నిస్తున్నారు కనుక గట్టిగా ఉండాలని అనుకున్నారు కనుక ఆయన పలవంటే ప్రయత్నం చేస్తున్నారు. పగవంటే భయపడుతున్నారు వల్ల ఇంకా డెప్పులు ఆయన గణిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని వాళ్ళని ప్రశ్నిస్తూ మనం చూస్తున్నాం.